ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా నీలకొండపల్లి భక్తరామదాస్ విద్యుత్ కళాపీఠం అధ్యక్షులు సాధు రామకృష్ణమూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. నీలకొండపల్లి ప్రాంతంలోని చారిత్రక ప్రాంతాల ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అధికారులు పాటుపడాలని రామకృష్ణ కోరారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి ఒక ప్రసిద్ధమైనటువంటి చారిత్రాత్మక ప్రదేశం. ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు ఉన్నవి. ఒకటి, 3వ శతాబ్దం నుంచి అభివృద్ధి చెందినటువంటి బౌద్ధ స్థూపం. రెండవది, 17వ శతాబ్దంలో జన్మించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు భద్రాచల దేవస్థాన నిర్మాత శ్రీ భక్త రామదాసు గారి జన్మస్థలం. ఈ రెండింటినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే చాలా బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం. రెండవది, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాతవాహనులు ఈ కాలంలో ఈ బౌద్ధ స్థూపం పరిడవిల్లింది. పూర్వకాలంలో దీన్ని విరాటరాజు గద్దె అనేవాళ్ళు. కానీ ఆ తర్వాత 1970 ఆ ప్రాంతాల్లో పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి తవ్వకాలు జరిపించినప్పుడు అది ఒక బౌద్ధ స్థూపంగా బయటపడింది. దక్షిణ భారతదేశంలో అది ఒక పెద్దదైనటువంటి స్థూపంగా గుర్తించబడింది. ఈ దీంట్లో మామూలు స్థూపాలలో బౌద్ధుని యొక్క అవక్షేపాలు ఉంటాయి, నిక్షిప్తం చేయబడి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ స్థూపంలో బుద్ధునికి సంబంధించినటువంటి అవశేషం ఏది కూడా నిక్షిప్తం చేయబడలేదు. ఇక్కడ బౌద్ధ రామాలు కూడా తీయబడినవి. ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసినప్పుడు కొంత స్థలాన్ని సేకరించి దాని చుట్టూరు కాంపౌండ్ పెట్టి ఒక పార్క్ను వాటిని డెవలప్ చేశారు. ఆ తర్వాత తగినంత పర్యవేక్షణ లేకపోవడం కారణంగా అదంతా ఒక అడవిలాగా పెరిగిపోయి కొంత ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. అప్పటికీ పర్యాటక శాఖ వారు కొంతవరకు చేశారు, కానీ ఆ చేసినటువంటి ప్రయత్నం సరిపోనుగా లేదు. ఆ తర్వాత ఆ మిగిలిపోయినటువంటి ఆ బౌద్ధ స్థూపాన్ని కొంతవరకు పునర్నిర్మాణం చేసి పూర్వపు రూపం రావడానికి కొంత ప్రయత్నం చేశారు. ఇది బౌద్ధ స్థూపానికి సంబంధించిన ప్రధానమైన అంశంలో. ఇటీవల కాలంలో దానికి మామూలుగా లైట్లు కూడా పెట్టడం జరిగింది పర్యాటక శాఖ వారి. ఇక రెండవ అంశము, ఇది ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ కంచర్ల గోపన్న అనే పేరుతో 1620 సంవత్సరంలో మహానుభావుడు జన్మించడం, అతని బాల్యాన్ని ఇక్కడే గడిపించేసి ఆ తరువాత అతని తన యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ అన్నదానాలకు, భజనలకు, భజన గోష్ఠులకు ఖర్చు అయిపోవడంతో అతని మేనమామలు గోల్కొండలో తానీషా వద్ద ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అక్కన్న మాధవ దగ్గరికి ఒక చిన్న పదవిని రెవెన్యూ శాఖలో సంపాదించి తద్వారా క్రమంగా తహసీల్దార్గా పదోన్నతి పొంది ఈ పాల్వంచ ప్రగణాకు తహసీల్దార్గా రావడం, తర్వాత అక్కడ దగ్గరలోనే ఉన్న భద్రాచలం ఉండటం, ఆ భద్రాచలం వీరి పరిపాలనా క్షేత్రంలో ఉండటం వలన అక్కడ ఒక పోకల దమ్మక్క అనేటువంటి ఒక స్త్రీ రాముడికి ఒక చిన్న మేక్షిఫ్ట్ ఒక చిన్న పందిరి వేసి అడవిలో దొరికేటువంటి ఫలాలు నివేద్యం పెడుతూ చూస్తున్నప్పుడు ఆ దేవాలయం ఆ పందిరి ఆ దేవాలయం ఆ రాముడిని చూసినప్పుడు దాన్ని బాగా బాధపడి దానికి ఒక భవ్యమైనటువంటి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం, ప్రభుత్వానికి సందేశాన్ని పంపి ఎప్పటికీ రాకపోవటం, గ్రామస్థలందరినీ పిలిచి వారి సహకారం తీసుకొని చేద్దామని ప్రయత్నం చేయడం, ఎవరు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ సహకారం రాకపోవడంతో ఆ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి రాముడికి భవ్యమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది మామూలుగా ఈ తానీషా ప్రభువు కంటే ముందున్నటువంటి రాజైనటువంటి అబ్దుల్లా కుతుబ్షా పీరియడ్లో ఈ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత అతను మా నవాబు గారు కోపగించి ఈయన 12 సంవత్సరాలు జైల్లో పెట్టడం, ఆ తర్వాత వచ్చినటువంటి అబ్దుల్ హసన్ తానీషా అంటే ఆఖరు కుతుబ్షా రాజు ఇతన్ని జైల్లో నుంచి విడుదల చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి భద్రాచలానికి వచ్చి మళ్ళీ ఆ వైభవపేతంగా కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం తీసుకున్నారు. వీరు దాసరి శతకాన్ని రచించారు. అదేవిధంగా రాముని మీద అనేకమైనటువంటి కీర్తనలను చేశారు భజన సాంప్రదాయంలో. దురదృష్టం ఏంటంటే మామూలుగా మనకు వచ్చిన పదకవితా పితామహుడు అన్నమయ్య మొదటివాడైతే ఆ తర్వాత వాడు రామదాసు,
ఆ తర్వాత కూడా త్యాగయ్య. తమిళులు త్యాగయ్యకు బ్రహ్మరథం పట్టారు. తిరుపతి దేవస్థానం అన్నమయ్యకు గొప్ప స్థానాన్ని కల్పించింది. కానీ మన తెలుగువారు కానీ ఇటు ప్రభుత్వం కానీ భద్రాచల దేవస్థానం కానీ రామదాసుకు కావలసినటువంటి సముచితమైన స్థానాన్ని ప్రదర్శించలేకపోయింది, ఇవ్వలేకపోయింది. దానిని అది ముఖ్యంగా చింతించవలసినది. పూర్వకాలంలో ప్రతి గ్రామంలో భజన కూటాల్లో రామదాసు కీర్తనలు పాడేవాళ్ళు. కాలం మారిపోయింది, దాంతో ఈ రామదాసు కీర్తనలు వెనుకబడిపోయినాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు ప్రయత్నం జరుగుతుంటుంది. మా దగ్గర భక్త రామదాసు విద్యోత్కళ పీఠం పేరుతో అంతకుముందు కూడా పెండ్యా సత్యనారాయణరావు గారు ఇతర పెద్దలు సాన్నిహిత్యంతో అక్కడ ఒక మందిరం నిర్మించబడటం 50-60 సంవత్సరాల క్రితం, తర్వాత రామలక్ష్మణుడి రాజు ప్రతిష్ఠించటం, ప్రస్తుతం కొంతవరకు కార్యక్రమాలు 2017 నుంచి భాషా సాంస్కృతిక శాఖ వారి సాహిత్య సంయోజనతో మామూలుగా రామదాసు యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 2017 నుంచి 17, 18, 19, 20 వరకు. ఇటీవల కాలంలో మన జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ గారు విశేషమైనటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించి గత 2 సంవత్సరాల నుంచి వారు కూడా ఈ యొక్క ఉత్సవాలను బ్రహ్మాండంగా జరపడంలో ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రామదాసు క్షేత్రాన్ని అభివృద్ధించడం కోసమని 3 కోట్ల నిధులను సమకూర్చింది. అయితే పనులు చాలా నత్తనడకగా నడుస్తున్నాయి. గత సంవత్సరమే మామూలుగా రామదాసు గారి 11 అడుగులు ఎత్తైనటువంటి కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపబడింది. త్వరలో ఒక స్టేడియం నిర్మాణానికి టెండర్ కాల్పా చేశారు. ఆ నిర్మాణం కూడా వారం 10 రోజుల్లో ప్రారంభించబడుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మందిరాన్ని పునర్నవీకరణం చేయడం, మంచి పార్కును డెవలప్ చేయడం, తద్వారా ఒక పర్యాటకులను ఆకర్షించడానికి కూడా కొంత ప్రయత్నం జరుగుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, ప్రజలు అందరూ కలిసి ఈ బౌద్ధ స్థూపాన్ని, రామదాస్ గారి జన్మస్థలాన్ని రెండింటినీ కలిపి ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో లేక 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఎంతో బాగుంటుందని, తద్వారా చరిత్ర మరుగున పడకుండా రాబోయే తరాలకు కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా అందరికీ తెలుస్తాయని ఆశిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ బౌద్ధ స్థూపాన్ని, రామదాసు గారి జన్మస్థలాన్ని కలిపి ఒక మంచి పర్యాటక స్థలంగా అభివృద్ధి చెందించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. సాధు రాధాకృష్ణమూర్తి, అధ్యక్షులు భక్త రామదాసు విద్యుత్ కళాపీఠం, మేలకొండపల్లి, ఖమ్మం జిల్లా.